श्रीमहासरस्वती श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वह्नम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दी नामवित्रियवतु

शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनःपुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वंसऋषिभ्यः महद्भ्यः नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थः ब्रह्मैवाहमस्मि ओम् पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रहितां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् නම් ඕස්තුදේ්‍යාස විශාල බුද්ධේ පොල්ලාරවිින්දායතා පත්තරනය හෙත්‍රා. කිය නත්වයා භාරත තයිල පෝර්ණ ප්‍රජ්වාලිත ්ඥානමය ප්‍රධී පහා. ප්‍රපන්න පාරිජාතාජය තොතර වැේත්‍ර ඒක පහනයේ ඥාන මුදරාය කෘෂ්ණායගේ තාමුෘතදු හේනමහා, වාචකප්‍රන ෝ යිස්්චක්‍රීඩ ආවස්වකි ඇංජකතු, ශෘති රජඥ්‍යාව පුෘජ්ඥානම් තම්බන්ධී ඒදැවකි ඉසුතම්. సర్వనిషదో గావో దోగ్ధాపాలనందన పా వత్సూర్భోక్త దుగ్ధం గీతమృతం మహతు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గరు భీష్మద్రోణత జయద్రథజరా గాంధారనీరోత్ప కృపేణ వహిని కర్ణేన వేలాకూలా

मोकं करोति वाचारं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मावरुणेन्द्ररुद्रमृतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरा तस्मै नमः ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గుే నమ భగవద్గీతలో అతి ప్రముఖమైనటువంటి ఒక ఘట్టంలో ప్రవేశించబోతున్నామండి ఇక్కడ నుంచి ఇప్పుడు అంటే రెండో అధ్యాయానికి పదో శ్లోకం వరకు ఇక్కడ మనకి ఏడో శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రెండు టూ పాయింట్ సెవెన్ మోస్ట్ టర్నింగ్ పాయింట్ భారతదేశ చరిత్రలో అనిపిస్తుందండి ఆ అర్జునుడు ఏ శుభముహూర్తంలో నేను శిష్యుణ్ణి అని అన్నాడో అందుచేత మనకి భగవద్గీత లభించిందండి సాక్షాత్ పరమేశ్వరుడి నుంచి అంత ప్రసిద్ధమైన శ్లోకాన్ని దాన్ని స్వీకరిస్తూ ఉంటాను నేను అదే రకంగా ఇక్కడ పదో శ్లోకం అయిన తర్వాత ఇంకన్నా యోత్ ఇక్కడ తొమ్మిదో శ్లోకంలో ఏముక్ హృషీకేశం గొడాకేశరం నోత్స్య ఇది గోవిందం తూష్ణీం బూవ అంతే అతను చాప్టర్ క్లోజ్ చేసేసాడు ఇంకా తన తన వంతు వరకు యోత్స్యే నే యుద్ధం చెయ్యను డిక్లరేషన్ కూడా ఇచ్చేసాడు అతను తన కారణాన్ని తాను చెప్పుకుంటూ వచ్చాడు ఇది మధ్యలో సంధివాక్యం తమువాచ హృషికేశ ప్రహసన్నివ ఇవ భారత సేనయోరుభయోమధ్యే విషీదంతమిదం వచ ఇది కూడా మనం వ్యాఖ్యానం చెప్పున్నాం అండి ఇంతవరకు కూడా శంకరులు భాష్యం రాయలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందండి ఒక మహాద్ మహాద్భుతమైనటువంటి ఒక భవనంలో మనం ప్రవేశిస్తున్నట్టుగా నేను భావించుకుంటూ ఉంటాను ఇక్కడి నుంచి అత్రచ ఈ వాక్యం మనం కింద వారం ప్రారంభించి చెప్పుకున్నాం అనుకోండి అయినా ఇంకొకసారి ఇక్కడి నుంచి అందుకుంటాం మనం అత్రచ ఇక్కడ దృష్టవాతు పాండవానీకం ఇచ్చారభ్య ఇది శంకరుల మొట్టమొదటి మాట ఇక్కడి నుంచి ప్రారంభమైందండి నయోత్స్య ఇది గోవిందం తూష్ణీం బూవహ ఈ దృష్టివాతు పాండవానీకం అనేది మనకి మొదటి అధ్యాయంలో అక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడ నయోత్స్యే ఇక్కడ ఇప్పుడు కూడా అక్షరం పక్క తర్వాత అచ్చు కనుక వస్తుంటే ఏకారం పోయి అది అచ్చుతోటి ఎండ అయిపోవడం మనకి వ్యాకరణ సూత్రం అది నయోత్స్య అని ఉంటే నయోత్స్యే నేను యుద్ధం చేయను ఇది గోవిందం ఉణీం బభువ అని రెండులో తొమ్మిది ఏదైతే ఉందో ఇది ఏతత్ అంత అంటే ఇది ఆరభ్య అక్కడ మొదలు ఎక్కడ దృష్టాతో పాండవానికం ఇక్కడ అంతం ఇంతవరకు కూడా అర్జునుడి యొక్క మాట్లాడడం ప్రారంభించడం ఇక్కడ మాట్లా యుద్ధం చేయడం కూడా చేయను డిక్లేర్ చేసి ఆపేయడం జరిగిపోయింది ఇది అంతః ఇదంతా ఏంటంటే ఈ మధ్యలో జరిగిన సంఘ ఈ వృత్తం అంతా కూడా విషయం అంతా ప్రాణినాం శోక మోహాది సంసార బీజభూత దోష ఉద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన పెద్ద సమాసం వేసేసారండి ఇక్కడ వ్యాఖ్యాయో గ్రంథ మొట్టమొదలా వారు ఈ భాగం అసలు ఈ గ్రంథాన్ని భగవద్గీత వ్యాఖ్యానం చేయడానికి ఆవశ్యకత ఉందా దానికి అర్హత ఉందా దానికి వ్యాఖ్యానం చేయవలసినటువంటి స్థానం అవసరం ఉందా అని మొట్టమొదట ప్రశ్న వేసుకుని ఎస్ ఆవశ్యకత ఉంది కనుక నేను రాస్తున్నాను అని ఇక్కడ దానికి వ్యాఖ్యేయ అంటే వ్యాఖ్యానించడానికి యోగ్యమైనటువంటిది ఈ గ్రంథము మనకి ముందర భూమి కూడా చెప్పారండి అక్కడ అంతకు ముందర ఉన్నటువంటి వాడు ఈయనకంట శంకరల కంట ముందర వచ్చినటువంటి వాళ్ళు అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం పరస్పర విరుద్ధ వ్యాఖ్యానాలు చేయడం మూలంగా నేను మళ్ళీ వాటిని ఉన్నది ఉన్నట్టుగా దాన్ని వ్యాఖ్యానం చేయవలసి వస్తుంది అని అక్కడ చెప్పుకొచ్చారు ఇక్కడ ఆ కారణం కాదండి ఎవరు కువ్యాఖ్యానం చేశారని కాదు ఇక్కడ కారణం ఇక్కడ అసలు గ్రంథం ఏమిటి ఇది వేదాంత గ్రంథం వేదాంతంలో ముఖ్యమైనటువంటిది ఏమిటి సంసారమైనటువంటి విషయం అందులో ఉంటుంది ఈ సంసారం నుండి విడుబడి మోక్షం పొందుట మోక్షప్రాప్తి అది మొత్తం వేదాంత గ్రంథం యొక్క లక్షణం కావాలి ఆ లక్షణం ఏంటో ఉందా అంటే ప్రాబ్లం ఉండాలి దానికి డయాగ్నోసిస్ ఉండాలి సొల్యూషన్ ఉండాలి అక్కడ ఇక్కడ చెప్తున్నారండి ప్రాబ్లం ఏమిటి దాని డయాగ్నోసిస్ ఏమిటి ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే ఇది ప్రాణిన అంటే సమస్త జీవుడికి కూడా శోక చూడండి ఒక్కొక్క మాట విడతీస్తుంది సహా ముంద ఈ సమాస పద ఈ సమాస పదం అంటే ఇంత లెంగ్ లెంగ్దీగా ఉన్నటువంటి స్టేట్మెంటు శోక మోహ పదవిభాగం చేస్తే శోక మోహ ఆది సంసార బీజభూత దోష ఉద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన ప్రదర్శన అర్థత్వేన అంతవరకునండి శోక మోహాది అంటే శోకము మోహము మొదలైనటువంటివి ఆది అన్నారు కనుక అంటే ఇంకా చాలా ఉన్నాయి శోకము మోహము మొదలైనవి అవి ఎటువంటివి అవి సంసార బీజభూతములు అంటే ఒక విత్తనం వేస్తే ఆ ఆ మొక్క వస్తుంది గింజ పాతే రావి మొక్క వస్తుంది మరి గింజ పాతే మర్రి మొక్క వస్తుంది ఈ సంసారం అనేటటువంటి వృక్షం రావడానికి కారణం ఏమిటి దానికి విత్తనాలు ఏమిటి సంసారాన్ని దానికి శోక మోహము మొ శోకము మోహము మొదలైనటండి ఆ రెండింటి మూలంగా అసలు ఈ సంసారం అనేది ఉద్భవం అవుతుంది అది ఎటువంటిది రెండు అవి అలాంటి ఆ బ్యాచ్ అంతా కూడా శోకము మోహము మొదలైనటువంటివి అవి ఎటువంటి అంటే మనం అందరం సంసారం గిలగిలా కొట్టుకుంటున్నా ఉంటామే ఏ పదం అయితే మనం వాడుతాం సంసారం అనమాట ఆ సంసారం అనేటటువంటి దానికి అది వృక్షం అనుకుంటే ఇంకేదాన్ని పదిహేను అధ్యాయంలో అది అక్కడ మళ్ళీ వృక్షం కదా వర్ణిస్తారు దాన్ని అశ్వత్వం అశ్వత్వాన్ని అలాగా దానికి విత్తనాలు ఉండాలి కదా ఎప్పుడప్పుడు విత్తనం ఏ టైప్ విత్తనం అంటే ఈ శోకము మోహం అనేటటువంటి విత్తనాలు అండి దానివల్ల ఏమొస్తుందంటే సంసారనే వృక్షం అండి అది అది ఏమైంది అది సంసార బీజభూతములు అయి ఉండి ఇంకా ఎటువంటి ఇవి దోషములు ఇవి పోయి సుగుణాలు కాదు ఇవి దుర్గుణాలు ఇవి ఈ దీని చేత సంసార బీజభూత అంటే సంసారం అనే వాటికి విత్తనంలో ఉంటూ దోష ఉద్భవ వాటికి ఉండేటటువంటి దోషములు పుట్టుటకు అంటే సంసారానికి మళ్ళీ దాని కారణాలు ఎప్పటి కూడా ఉంటూ ఉండాలి ఆ దోష ఉద్భవ కారణ అంటే ఇది మన సంసారంలో ఒక జన్మ అయిన ఇంకో జన్మ ఆ జన్మ ఇంత ఇంకో జన్మ అలా దాన్ని ఉండడానికి కారణము ప్రదర్శనార్థత్వేనా అంటే ప్రదర్శించుట కొరకు ప్రదర్శనాయే కాదు ప్రదర్శనార్థము ఆ ప్రదర్శన అంటే ఇక్కడ చూడండి రెండు రకాలండి తత్వం అనే మాట ఒకటి వస్తుందండి ఇక్కడ ప్రదర్శనార్థత్వము మానవుడు మానవత్వము అంటే ఇవిడక్కడ దాని అర్థం మానవత్వం అంటే మానవుడు అనేద్దామా కాదండి మానవుని యొక్క లక్షణం గోవు గోత్వము భారతీయుడు భారతీయత్వము ఈ తత్వం అనేది ఏంటంటే దాని కాన్సెప్ట్ని తీసుకొస్తుందండి సిద్ధాంత భాగాన్ని తీసుకొస్తుంది ఇక్కడ ప్రదర్శనార్థత్వము ప్రదర్శన అంతే సరిపోతుంది ప్రదర్శననే ఇచ్చిపోయిన చతుర్థి దాన్ని ఫల చూపించడం కోసం కాదండి ఆ ఒక సిద్ధాంతంగా ఇక్కడ నిలబడిపోయింది అది ఎటర్నల్ కాన్సెప్ట్గా ఉండిపోతుంది ఈ విషయంలో ఈ సంసారం లక్షణం ఆ కాన్సెప్ట్ ఎటర్నల్ దానికి చూపించాలి అది చూడండి దోష బీజభూత దోష ఉద్భవ కారణము ఈ శోకము మోహము కూడా అది కారణములు దోషములు అవి ఈ సంసారం కంటిన్యూ అవ్వడానికి కారణములు తర్వాత దాని ప్రదర్శనార్థత్వేన దానిని చూపించడం అనేటటువంటి విషయం కొరకు ఆ కారణం ఇంత ఇందులో గ్రంథాలు ఉంది కనుక అంటే మొత్తం భగవద్గీతలో శోక మోహములు అనేది ఎందుకు వస్తాయి అవి వస్తే దానివల్ల సంసారం అనేది ఎలా డెవలప్ అవుతూ అది కంటిన్యూస్ కంటిన్యూస్గా అలా ఎగ్జిస్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఈ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా వివరించడం జరిగినది కనుక అయితే ఎలా జరిగిందో కాదు దాని పరిష్కారాలు కూడా అందులోంచి ఆ విషయంలోంచి చివరికి ఆ సంసారం అనేటటువంటి ఆ అందులోంచి బయటపడడానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కనుక వ్యాఖ్యయో గ్రంథం అంటే ప్రాబ్లం అని చెప్పాలి దానికి వివరణ చెప్తూ దానికి సమా దానికి సమాధానం కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి దానికి పరిష్కారాలు చూపించాలి ఆ రెండు ఉన్నటువంటి గ్రంథం కనుక ఇది వ్యాఖ్యయ ఇది మొత్తం నేను వ్యాఖ్యానం చేయడానికి అసలు కారణం ఇది అని అక్కడ మొట్టమొదట తన యొక్క అంటే ఒక పుస్తకం రాయడానికి సంబంధ చతుష్టయం అంటుంటారండి సంబంధ చతుష్టయం అంటే నువ్వు ఏ ఉద్దేశం అది హెడ్డింగ్ ఏం పెట్టావు ఆ హెడ్డింగ్ కింద టైటిల్ కిన్ను పుస్తకం టైటిల్ ఏదో పెట్టి టైటిల్ వేరు కథ వేరు దానివల్ల ఉపయోగం లేదు లేదా గా అవుతాయి అలా కాదు ఇక్కడ గా అవుతుంది ఎవరి కోసం చెప్పబోతున్నావు ఇది అర్జునుడి కోసమేనా అయితే మనకు అనవసరం అది అర్జునుడి విషయం అది మనకెందుకు కాదు అది సమస్తమైనటువంటి జీవులు కూడా అది ప్రాణినా ముందర వేసే చూడండి ఈ మొత్తం సమస్త జీవులు కూడా ఈ ప్రాబ్లం ఉంది అర్జునుడు ఏ ప్రాబ్లంతో అయితే అక్కడ అవుతున్నాడో ఆ స్ట్రగుల్ అవుతున్నటువంటి విషయం సమస్త జీవులకి వర్తించేది అంతేది ఈ ప్రాబ్లం అర్జునుడి కోసం ఏర్పాటైనటువంటి సన్నివేశం కాదు ఇది సమస్త జీవుల యొక్క తమ సమస్యలోంచి బయటపడాలంటే వాడి గ్రంథం చదువుకోవడా చదువుకోవాలి చదువుకోవాలంటే దాని అర్థం తెలియాలి అర్థం తెలియాలంటే దాని ముందరు వాడే రస దాని ముందరు దుర్విజ్ఞేయో గ్రంథ అన్నారు చాలా కష్టపడితేనే కానీ అర్థం అది ఈ గ్రంథం పైపైకి చూసే నేను ఏడు వందల శ్లోకాలకు అంటసం చేస్తాను అంటే సరిపోదు పైపై అర్థం తీసుకున్న సరిపోదు ఒక్క అక్షరానికి లోపల అర్థం మారిపోతున్నది మొత్తం సరిగ్గా తెలుసుకోకపోతే అందుకోసమని అతి కఠినమైనటువంటి భావజాలం కలిగినటువంటి ఈ విషయం అంటే భాషాపరంగా చాలా సులభంగా దాన్ని తీసుకొస్తూ ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ దానికి ముందర తన గ్రంథానికి చిన్న ఒక్క వాక్యాన్ని ఒక్క పెద్ద సమాసపదం వేసేసి దాంతో మొత్తం విషయాన్ని అందించారండి ఇక్కడి నుంచి అసలు ఆ కథ ఏమిటి अर्जुन कथम शुद्ध तथा ही अर्जुन राज्य गुरुपुत्र मित्रुहृत्स्वजन संबंधी प्रत्यय निमित्त स्नेह प्रत्ययन स्नेहविच्छेदाद्त आत्मन शोकमेह शोकमोह प्रदर्शित कथम भीष्म इत्यादीना ఈ పాఠం ఇప్పుడు చూస్తున్నాను డేట్ అండి నైన్టీన్ నైన్టీ నైన్ ఆగస్ట్ ఇరవై ఒకటిని పాఠం చెప్పినట్టుగా ఉందండి ఆవేళ గురుగారి దగ్గర గురీల గారి దగ్గర ఆవేళ పాఠం జరిగింది నాకు తథాహి అర్జునైన అర్జునుడు ఏమైందంటే అతనికి అతనులో రెండు రకాల భావాలు వచ్చేయండి అహం ఏషాం నేను వీళ్ళందరి వాడి యొక్క వీళ్ళందరి వాడిని నేను ఏషాం అంటే నాకు ఎదుర్కొనే ఉన్నటువంటి సైన్యంలో అవతల పక్కన ఉన్నటువంటి ఇవతల పక్కన ఉన్నటువంటి వాడిని ఎంత నేను వాడిని ఏషాం అహం నేను వాడిని మమ మమే వీళ్ళు నా వాళ్ళు మమ నా యొక్క సంబంధ నాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నేను అని దాని అండే ఆ రకమైన భావన వాడికి అర్థం కలిగిందండి ఇంకోటి ఏమిటి రాజ్య గురు పెద్ద ఎంతమంది ఇన్వాల్వ్ అవుతుంది రాజ్యము ఇన్వాల్వ్ దానికోసమే కదా మొత్తం ఈ గందరగోళం అంతా కూడా మనకి మా రాజ్యం మాకు రావాలి అనేటటువంటి వాక్యం సెంటర్ అసలు అది ఇస్తానంటే ఇంతవరకు వచ్చేదే కాదు ఆ రకమైనటువంటి అసలు రాజ్యం ఒకటి ఇంత ఇంకా ఎంతమంది ఉన్నారు ఇందులో గురువులు పుత్రులు మిత్రులు సుహృతులు స్వజనులు సంబంధి బాంధవేషు బంధువులు రకరకాల మొత్తం అనేక రకాల వేరు విడిచిన మేనమాలు వేరు విడవని మాలు ఓని బంధువులు ఎంత అందరు కాదు మొత్తం ఈ బాధవులు ఈ బంధువులు అందరూ ఎందుకు అతనికి వచ్చినటువంటి భావం ఏమని కలిపింది అంటే నా నావాళ్ళు నేను వాళ్ళవాడిని ఇది అది ఏరిపోయిన భ్ర భావం అది ఏవం భ్రాంతి ప్రత్యయ నిమిత్తము వీళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళవాడిని ప్రత్యయం అంటే నాలెడ్జ్ అని అర్థం అండి జ్ఞానం ఆ భావన ఈ భావన ఎటువంటి భావన ఇది భ్రాంతి భావన ఇది భ్రాంతితో వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారా శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడు అర్జున్ మా వాడేని ఎవరు అనుకోవట్లేదు దేశమంత్రుల అనుకుంటే అనుకోవచ్చు కానీ వాళ్ళు కర్తవ్యంలో వాతావరం అవతల పక్కనే ఉండిపోయారు ఇంకా అది అనుకునే ఉపయోగం లేదు అది అలాగా భ్రాంతి ప్రత్యయ నిమిత్త అంటే వీళ్ళందరూ అనుకోవడంతో ఈ రకమైనటువంటి భ్రాంతి భావన కారణంగా ఉండి దాంతో ఏమైంది దీనివల్ల ఈ యుద్ధం వల్ల స్నేహ విచ్ఛే విచ్ఛేద ఆది నిమిత్తం అంటే వీళ్ళందరితో నా స్నేహం పోతుంది వీళ్ళందరినీ హననం చేయడం ద్వారా చప్పుడు ద్వారా నా బంధుత్వం పోతుంది బంధువులు పోతున్నారు తర్వాత నా స్నేహం పోతుంది ఇవన్నీ విచ్ఛిత్ అయిపోతున్నాయి స్నేహము విచ్ఛేద ఆది అంతే కదా ఇంకా చాలా ఉన్నాయి పొద్దున వాళ్ళ అమ్మాయి మా అబ్బాయికి ఇద్దాం మా అబ్బాయి వాళ్ళ అబ్బాయికి దాంట్లో ఏదో రకరకాల చాలా ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి అని సంపిస్తే ఇంకా వాడే ఉంటాడు ఇంకా బంధుత్వాలు చేయబోయే మామూలు పిల్లలు పుట్టిన వరే అబ్బాయిని మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం అంటాడు ఎప్పుడు పాతి ఏడతా జరగబోయే విషయానికి ఎంతమంది ముందు ఇలాంటి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి ఇప్పుడు ఇలాంటి మొత్తాన్ని కూడా అవన్నీ చెదిరిపోతాయి ఇప్పుడు యుద్ధం వల్ల ఇప్పుడు ఈ క్షణంలో చేసేటటువంటి యుద్ధం వల్ల ఎన్నో ప్లాన్లు ఎంతమందో వేసుకుని ఉంటారు మొత్తాన్ని కూడా చెదిరిపోతాయి ఒక దెబ్బతోటి అంటే స్నేహ విచ్ఛేద ఆది నిమిత్తం అంచేత ఈ రకమైన ఈ స్నేహము ఈ బంధుత్వము ఇవన్నీ కూడా విచ్ఛిత్తి అయిపోవడానికి కారణములు ఏమిటంటే దాని ద్వారా ఇవి నిమిత్తముగా ఉండి ఇవి కారణములంగా ఆత్మన శోకమోహో ఈ కారణం మూలంగా ఇవన్నీ చెదిరిపోతాయి ఇవన్నీ మొత్తం సమస్తమైనటువంటి బంధుజనం గురుజనం అంతని కూడా చంపవలసి వస్తుంది అనేటటువంటి ఈ కారణములు కలిగినటువంటి దానివల్ల వచ్చింది శోక మోహాలు వాళ్ళు చంపుతాము అనే భావం వల్ల వచ్చింది శోకం అనేది అరే రేపు గురుగారిని తాతను ఎలా చంపుతాం లేదు మా గురుగారిని ఎలా చంపిస్తాను ప్రంటే అక్కడ ఏమైందో వాళ్ళని చంపుతాము అనేటటువంటి ఆ భావన మూలంగా ఇతని శోకం ఏర్పడింది ఆ శోకం మోహం ముందర ముఠపడి మోహం అయ్యే వీళ్ళు నా వాళ్ళే నేను వాడిని అనేది మోహం దాంతో వీళ్ళని చంపుతున్నాను అనేది దానివల్ల శోకం ఈ రెండూ కూడా అసలు ఈ స్నేహ విచ్ఛేద ఆది నిమిత్తం శోకమోహ ఆత్మ ఎవరిది ఈ శోకమోహాలు ఆత్మన తనకి ప్రదర్శితూ ఆ రకంగా అర్జునుడు తన యొక్క భావన అంతని కూడా శోకమోహము అతని అర్జునుడి యొక్క శోకమోహముడు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి ఏమైనా మాటలు అన్నాడు అన్నాడు ఏమన్నాడు కథం భీష్మ మహం సంఖ్యే ఇచ్చాది నా నేను భీష్ముని ఎలా చంపుతాను అయ్యా భీష్ముని ఎలా చంపుతాను ఆయన చేతులతో మమ్మల్ని పెంచాడే అలాంటి ఆయన నేను కృతజ్ఞతగా కృతజ్ఞనుడిగా వెళ్ళి ధర్మం ఉంది మనసులో మానవత్వం ఉందేయా నాకు ఇవన్నీ భావాలు వెనకాల తరుగుకుంటూ వచ్చేస్తున్నాయి దాంతో దుఃఖం వచ్చేస్తుంది అతని కళమణి వచ్చేస్తున్నాయి ఆ రకంగా శోక మోహవు ప్రదర్శదు ఆ వెనకాల కారణం ఏంటంటే ఇలాంటి భావం అతని లోపల ఉండబట్టి వాళ్ళు నా వాళ్ళు భీష్ముడు నావాడు ద్రోణుడు నావాడు అనేటటువంటి ఆ భావంతో నేను వాళ్ళవాడిని వాళ్ళ చేత పెంచబడిన వాడిని వాళ్ళ చేత విద్యాబుద్ధులు నేను నేర్పబడినటువంటి వాడిని ఈ రకంగా అహం ఏషాం మమ ఏతే అనేది భీష్మ ద్రోణాదులు ఎళ్ళే కాకుండా మొత్తం మిగతా వాళ్ళందరితోటి కూడా అతనికి బంధుత్వాలు అందరికీ అందరితోటి కూడా ఈ భావం కలగడం మోరాని దాని అంటే ఈ యుద్ధం అల్టిమేట్లీ దీని సమ సమరం ఏమిటంటే నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళందరినీ నేను చంపడం అనే కార్యక్రమం ఇప్పుడు చేస్తే దాంతో నాకు మొత్తం స్నేహం అంతని కూడా విచ్ఛేదం చేసిన వాడిని అవుతాను వాళ్ళందరి మరణానికి నేను కారకుండా అవుతాను అనేటటువంటి మొట్టమొదట వీళ్ళంతా నావా అందులో రెండు పార్ట్లు ఉన్నాయండి వీళ్ళంతా నావాళ్ళు అనుకునేటటువంటి ఒక భాగము వీళ్ళందరినీ నేను చంపవలసి వస్తుంది అనేది రెండో భాగం మొదటి దాని వల్ల ఏమిటంటే మోహం ఏర్పడిపోతుంది దానికి పర్యసానంగా దాని కాన్సిక్వెన్స్గా దుఃఖం వచ్చేస్తుంది అంతేత శోక మోహములు రెండు కూడా ఈ వాక్యంలో ఇలాంటి కథం భేష్మోహం సంకే అనే వాక్యంలో ఇత్యాదిన ఇలాంటి వాక్యాలు చాలా చెప్పేటార్డుతుండ్రు వీటి వల్ల అతనిలో ఉండేటటువంటి శోక మోహములు ఆ ఎందుకు వచ్చేయనేటువంటి విషయం ఇందులో కూడా ఇక్కడ స్పష్టంగా డిస్ప్లే చేయడం జరిగింది ప్రదర్శితం అంటే డిస్ప్లే స్పష్టంగా చెప్పడం చూపించడం జరిగింది ఇక్కడ దేని జరిగిందయ్యా శోకమోహాలు చూపిస్తున్నాడు వచ్చేస్తుంది పక్క నుంచి ఓ పక్క ఏమో ఏం మాట్లాడుతున్నాడు తెలియని మోహస్థితిలో వేడిపోతున్నాడు శోకమోహాభ్యామి అభిభూత వివేక విజ్ఞాన స్వతయేవ క్షాత్రధర్మే యుద్ధే ప్రవృత్త అవి తస్మాత్ యుద్ధాత్ ఉపరరామ పరధర్మంచ భిక్షా జీవనాధికం కర్తం ప్రవృత్తి మనం మొట్టమొదటి చెప్పుకున్నాం చెప్పుకున్నామంట సార్ భగవద్గీత ఏమిటి మొట్టమొదటివి ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు ఏ కారణం మూలంగా భగవద్గీత మనకి అర్జునుడు చేసినటువంటి ఏమిటి భగవద్గీత మన ఎందుకు చెప్పవలసి వచ్చింది పరమాత్మ అంటే అర్జునుడు చేసినటువంటి రెండు పొరపాటు మాటల వల్ల ఏమిటివి ఏది ధర్మము అది చెయ్యను అని అనడం ఏది అధర్మమో అది నేను చేస్తాను అండవని ఆవేళ చెప్పుకున్నామండి దానికి ఇదండి ఇక్కడ ఆధారం శోక మోహాభ్యాంభి అంటే శోకము మోహము ఈ రెండు చేత కూడా అభిభూత వివేక విజ్ఞాన ముందర యుద్ధరంగంలో ప్రవేశించి చెప్తాను అండి అర్థం ముందరు యుద్ధరంగంలో ఎలా ప్రవేశించాడు స్వత ఏవ తనంత తానే క్షాత్రధర్మం ఎవరు వెళ్ళమంటే యుద్ధం రాలేదు తానే రేజ్ అయిపోయాడు మొత్తం దాని వెపన్ అంతా కూడా కవచాలన్నీ కూడా వేసేసుకున్నాడు ఐదు చేతిలో పట్టుకున్నాడు నడువు స్పీడ్గా పోనీ అలా వచ్చేసాడు సేన యోరు ఉభయవరి మధ్య అన్నాడు సైన్యం రెండు మధ్య సైన్యంలో మధ్యలో పెట్టుకుని సదాన్ని ఎవరైనా వాయించేలో చూస్తాం అని ఇంత మాట ఎలా నడతాం స్వతయవ ఎవరో చెప్తే మాటలు కదా స్వతంత్రంగా తనంత తానే క్షాత్రధర్మే యుద్ధే ప్రవృత్ అియుడికి సహ క్షత్రియొక్క ధర్మం ఏమిటి యుద్ధం చేయడం అని చెప్పి క్షాత్రధర్మే యుద్ధ యుద్ధే ప్రవృత్త అపి అంజేత క్షత్రియులకి ధర్మమైనటువంటి వాళ్ళకి విధించబడినటువంటి ధర్మమైనటువంటి యుద్ధంలో ప్రవృత్తి కలిగినటువంటి వాడు అయినప్పటికీ మరి ఏమైంది అక్కడ ఇప్పుడు ఈ వెనకాల వాక్యం వస్తుందండి శోక మోహాభ్యాం అభిభూత వివేక విజ్ఞాన ఈ శోకము మోహతను కమ్ముకుంటూ వచ్చేయడంతో అభిభూత అంటే తిరస్కరించబడిన అంటే డామినేట్ చేయండి రెండును ఆ మాటకి డామినేట్ చేసేసి అంటే ఇంగ్లీష్ అవడానికి మన స్పష్టంగా తెలుస్తుంది ఈ శోకమోహం డామినేట్ దేన్ని డామినేట్ చేసేసి అంటే అతని వివేకాన్ని విజ్ఞానాన్ని డామినేట్ చేసేసేది అదే అండి అక్కడ అభిభూతం అంటే తిరస్కరించడం అర్థం మామూలుగా అంటే బలం వాటికి దానికి బలం ఎక్కువైపోయింది శోకమోహాలు బలం ఎక్కువైంది దేనికంటే బలం ఎక్కువైంది ఇతనికి ఉన్న వివేకం కంట ఇతనికంటే విజ్ఞానం కంట అంచేత ఇతనికి ఉన్నటువంటి వివేకము విజ్ఞానమును అవి శోకమోహములు డామినేట్ చేయటం చేత అంటే స్వతంత్రంగా తనంత తానే యుద్ధరంగంలోకి యుద్ధం చేద్దామని క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధం చేద్దామని వచ్చినప్పటికీ ఈ శోకమోహాభ్యా అక్కడ శోకమోహం అక్కడ ప్రవేశించడంతో వాటి బలం పెరిగి ఇతరులు ఉండే వివేకం విజ్ఞానం తగ్గి వాటి బలం తగ్గి అప్పుడు తస్మాత్ యుద్ధాత్ ఉపరరామ అని చేతి అతను ఉపరమించాడు యుద్ధం నుంచి విరమించుకున్నాడు తను అన్న యోత్సే యుద్ధం చేయను అని చెప్పేసాడు కూడా డిక్లేర్ చేసేసాడు అంతేకాదు ఇంకో ముందర మాట చెప్పాడు పరధర్మంచ భిక్షా జీవనాధికం కర్తం ఇందాక ఏమో తనకి విధించబడిన ధర్మాన్ని చేయను అని అన్నాడు ఇప్పుడేమన్నాడు తనకి విధించబడనిది తాను చేయకూడనిది అయినటువంటి భిక్ష భిక్షా జీవనాధికం కర్తుం భిక్ష నేను ఎత్తుకుంటూ అంటే చెప్పిన చెప్పుడు ఏకచక్రపూర్ణ వారు చేసినట్టు ఆ రక్షణ తనకు వచ్చింది తనకి నేను భిక్ష చేసుకుంటూ బతుకుతాను ఉదాహరణ నష్టం ఏంటి ఆ రక్తపు కూడు తినడం కంటే భిక్ష చేసుకుని వచ్చి దాంట్లో తినడం భైక్ష్యం అపీహ అంటూ అక్కడ చెప్పుకొచ్చాడు మనకి అందుచేత భిక్షా జీవనాధిక కర్త్వం ఇది చేస్తాను ప్రవృతే ప్రవృత్తిలోకి వచ్చాడు ఇదండి ఏది ధర్మము చెయ్యను అని అన్నాడు ఏది అధర్మం చేస్తాను అన్నాడు మాట ఈ పేరా అండి ఇక్కడది ఇది ఆధారం ఇక్కడైతే ఇక్కడ ఇంకెక్కడి నుంచి ఇది అర్జునుడు చెప్పినటువంటి మాటలు అర్జునుడి కోసం వ్యాఖ్యానం రాయక్కర్లేదండి మనకి లోకానికి సర్వకాలాలకి ఉపయోగించేటువంటి వాక్యం ఇక్కడ శంకరు ప్రారంభిస్తాను తథాచ సర్వప్రాణినా శోక మోహాది చేతసాం స్వభావత ఏ స్వధర్మ పరిత్యాగ ప్రతిషిద్ధ సేవా ఇది అర్జునుడు ఒక్కడే కాదు ఇలా చేసేటటువంటిది శోకమోహాది దోష చేతసాం అంటే శోకము మోహము కమ్ముకుంటూ వచ్చేసినటువంటి మనస్సు కలిగినటువంటి అలాంటి ఆ స్వభావం కలిగినటువంటి సామాన్య సర్వప్రాణి సమస్త జీవులు కూడా స్వధ స్వభావత మనలో ఇన్హెరెంట్గా ఉన్నటువంటి నేచర్ ఏమిటంటే స్వధర్మ పరిత్యాగ అవసరం వచ్చినప్పుడు మనం మనం ఏ ధర్మాన్ని చేయాలో ఆ ధర్మం చేయకపోవుట దాన్ని విడిచిపెట్టేయుట ప్రతిషిద్ధ సేవ ప్రతిషిద్ధం అంటే నిషిద్ధం అని అర్థం నిషిద్ధమైనటువంటి దా ఆ క్రియని సేవ చేయుట ఇది అందరూ చేస్తూ ఉంటారు ఇది అంటే అర్జునుడికి వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే అందరూ ఇదే చేస్తూ ఉంటారు ఏమండి అయితే ఇక్కడ దీనివల్ల ఏమిటి కా కాసి స్వధర్మి అయితే ఇప్పుడు యుద్ధరంగంలో ఇంతమంది పద్దెనిమిది అక్షహీణ సైన్యంలో మహారథులందరూ అతిరథులు మహారథులు అందరూ కూర్చున్నారండి ఈ శోక మోహములు మిగతా వాళ్ళకి ఎవరికైనా కలిగేయా ఎవరికీ కలగలేదు ఎవరు అది ఎక్కడ ఆ ఘటన ఎక్కడ మన వ్యాసమహర్షి ఎక్కడ రాయలేదు ఆ ధర్మరాజు ఇలా బాధపడ్డా ఆ క్షణంలో ఇంకా యుద్ధాలు వచ్చేసి ఇంకా అవేం లేవు ఇంకా నీ పక్కన డిసైడ్ అయ్యింది ధర్మరాజు కూడా ముందర ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సరైన మార్గంలో ఉన్నారనుకుందామా పోని అర్జునుడే తప్పుదారి పట్టాడు మిగతా వాళ్ళందరూ రైట్ మార్గంలో ఉన్నారని అందామా అంతే అంతే కదా మరి వాళ్ళెవరికి రాలేదుగా ఈ శోకం రాలేదు మోహన్ రాలేదు అరే నా వాళ్ళు వీళ్ళు వీళ్ళు నా ఇవే ఈ క్వశ్చన్స్ ఏం లేవు అక్కడ లేదండి అందులో కూడా చెప్తున్నారండి వాళ్ళ దాంట్లో కూడా ఇంకా తప్పు ఉందయ్యా ఈ శోక మోహాలు రానిటువంటి మొత్తం పద్దెనిమిది అక్షరాలు మైనస్ వన్ ఒకడే అర్జునుడు ఒకడే మిగతా అంతా తీసేయండి అందరూ కూడా వాళ్ళు దోషం చేస్తున్నారు ఏమిటిట స్వధర్మే ప్రవృతనామకి వాళ్ళ ధర్మాన్ని వదిలిపెట్టలేదు వాళ్ళు వాళ్ళ క్షత్రియుడే యుద్ధం చేద్దామని వచ్చేసారు వాళ్ళు అంకేత ధర్మానికి అనుగుణంగా వచ్చారు కనుక వీళ్ళు ధర్మాత్మలు అందామా లేదు తేషాం వాంగ్ మనఃకాయాదీనాం ప్రవృత్తి ఫల అభిసంధి పూర్విక ఏవాహంకారా చవతి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు వాక్కుతోటి మనస్సుతోటి శరీరంతో ఈ వీటన్నిటి యొక్క ప్రవర్తన ఎలా ఉంది వీడంతది మిగతా ఒక మైనస్ అర్జునుడు మిగతా పద్దెనిమిది వీళ్ళు మైనస్ అర్జునుడు ఎలా ఉన్నారు వాళ్ళు వీళ్ళందరి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఫల అభిసంధి పూర్విక యుద్ధంలో మనం నెగ్గాలి ఫల అంటే చేయబోయేటటువంటి కార్యానికి ఫలాన్ని ఆశిస్తున్నారు వీళ్ళు మనకి ఇద్దరు కర్తయ్య భగవద్గీత చివరి ఎంత పనైనా చేయి ఫలాన్ని వదిలిపెట్టు అదండి దీని సా తాత్వ్యం మొత్తం వేదాంత భాగంలో మొట్టమొదటి చెప్పిందంటే నువ్వు ఎన్ని కర్మలైనా చేయి పరమేశ్వర అర్పణ వస్తు అని అను లేదండి నాకు ఫలం కావాలి అని కూర్చున్నారండి వీళ్ళు ఫల అభిసంధి పూరిగా తప్పది ఈ తప్పు చేస్తున్నారు ఎలా అది దీనంలో వచ్చింది సా ఎస్ నేను యుద్ధంలోకి వచ్చాను నేను నెగ్గి తీరాలి అహంకారం తన్నుకుంటూ వస్తుంది అది కూడా సో సాహంకార అహంకారంతో కూడినటువంటి ఫల అభిసంధి పూరిగా నాకు యుద్ధంలో నాకు రాజ్య ఇది నెగ్గినప్పుడు దుర్యోధం నాకు ఏదో భాగం ఇచ్చేస్తాడు వాడు అది కూడా కావాలి ఏదో ఐశ్వర్యం ఏదో కొంత ఏదో ఇస్తారు తను యుద్ధంలో తర్వాత యుద్ధంలో నెగ్గితే ఎందుకంటే వార్ కమాండర్స్కి సామాన్య వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఏ ఇవ్వచ్చు ఇంకోటి ఇవ్వచ్చు రత్నాలు ఇవ్వచ్చు ఏదైనా చేస్తుంటారు అలాంటిది ఏదో ఆశిస్తూ వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు అలాంటి అంటే ధర్మం స్వధర్మంలో ఉన్నా కానీ ఈ రకమైనటువంటి చేయబోయేటటువంటి కర్మలో వీళ్ళు ఫలాన్ని కోరుకుంటూ వచ్చారు వీళ్ళు ఫలాన్ని కోరుకోవడం కాదు అహంకారంతో కూడా కూడుని వచ్చారు ఎంత అజునుడు ఎంత ఈ భీముడు ఎంత నకులు సాగలేదు అంత చిన్నపిల్లలు అని అహంకారంతో వచ్చినటువంటి వాడు వచ్చినారు చాలామంది ఉన్నారు ఇందులో అది వాళ్ళ శైడ్ని దోషం అండి లేకపోతే ఇది మాట చెప్పకపోతే మనకేముందంటే అర్జునుడు ఏదైతే యుద్ధం ఇక్కడ ఈ మాట వచ్చిందో సో వాళ్ళు ఎవరు చేయలేదు కదా అదే ఎవరు దోషం లేనటువంటి వాడు తప్పు లేనటువంటి వాడు కదా అని భావం లేదండి వాళ్ళందరూ కూడా తప్పు ఏముందో అది చూపించారండి శంకర్లు కదా తత్ తత్ర ఏవం సతి ధర్మాధర్మ ఉపచయాత్ ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసార అనుపరతీ ఇత్యత సంసార బీజభూత శోకమోహౌ ఇందాక చెప్పినటువంటి సంసారం అనేటటువంటి వృక్షానికి విత్తనాలు లాంటివి మొట్టమొదటి మొట్టమొదటి వాక్యం వేసేసేవారు ఎప్పుడు చెప్తుంటారు ఆయన శంకరాచార్య వారి యొక్క భాష్యంలో గొప్పదని ఏంటంటేనండి మొత్తం జడ్జిమెంట్ వంద పేజీలు విడుతుంది అనుకోండి సుప్రీంకోర్టులో ఆ వంద పేజీలు జడ్జిమెంట్ యొక్క సమ్మరీని మొట్టమొదటి ఫస్ట్ సెంటెన్స్ చెప్పేస్తారు ఆయన చెప్పేసి అందులో దానికి వివరణ ఇంక మిగతా అంతా అలాగే మనం ఎక్కడ చూసామంటే కృష్ణరాయివారంలో మనకి రుద్ర భాషనే చెప్పుకున్నాం అండి నమో దోతాయ చెప్ప అన్నప్పుడు ఆయన దోతగా వెళ్ళినప్పుడు కృష్ణరాయివారంలో మొత్తం చెప్పదలుగుతున్నటువంటి కౌరవ సభలో చెప్పదలుగుతుండే విషయం అంతని ఎనభై శ్లోకాలు సుమారు పెట్టుకుంటే ఆ ఎనభై ఉపక్రమము మధ్యలో వచనము వాళ్ళ సలహాలు సందేహాలు మొత్తం అన్నీ చెప్పేసి ఉపసం అంతా కలిపి మొట్టం ఒక్క శ్లోకంలో పూర్తి చేశాడు అండి కృష్ణ పరమాత్మ మిగతా రెండో శ్లోకంలో అయితే ఆయన చెప్పిన దానికి వివరణే అదే రకంగా ఇక్కడ ఇందాక మొట్టమొదటి సంసార బీజభూతో శోకమోహో ఎలాగా ఇల్లాగా ఎలాగంటే ఇక్కడ చెప్తున్నారండి సంసారం అంటే మరి పుట్టులు ఉంటాయి కదా ఈ జన్మదాం కోసం కరెక్టే ఆ మాట చెప్తాను చూడు తత్ర ఏ వంశతి అంటే ఇలాగ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధకాంక్షతోటే కాదు వాళ్ళు రాజ్యాకాంక్షతో ఐశ్వర్య కాంక్షతో వచ్చారు వాళ్ళు అహంకారంతో వచ్చారు వాళ్ళు అవతల పక్క వాళ్ళు ఉన్నటువంటి ఇవతల పక్క వాళ్ళు కూడా అంతే తక్కువేం కాదు అర్జునుడు మాత్రం ఈ ఏమైనటువంటి శోకమోహాల్లో ఉన్నారు అతడు అహంకారంతో ఉన్నారు అంటే మొత్తం ఏంటంటే ఏదో దోషంతో ఉన్నారు మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఏ వంశది ఇలా ఉండగా ఏమైందంటే ఇందులో ధర్మ అధర్మ ఉపచయాత్ కొంతమంది వాళ్ళు యుద్ధం స్వధర్మం కోసం వచ్చేమని యుద్ధం చేద్దాం అనుకున్న భీష్ముడు అంటే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు అక్కడ ధర్మము ఇందులో పుణ్యం ఉంది అధర్మము దానివల్ల ఉంది అని ఈ రెండు కలిసిపోయాయి ఇక్కడ ధర్మ అధర్మ ఉపజయ ఉపజయం అంటే రెండు కడ మిక్స్ అయిపోవడం అండి ధర్మం వల్ల పుణ్యం వస్తుంది అధర్మం వల్ల పాపం వస్తుంది అంటే ధర్మ అధర్మ పుణ్య పాపం లేక మేళవింపు ఎప్పుడైతే ఇది జరిగిందో పుణ్యమే చేశాడనుకోండి ఒక మనిషి వాడికి ఏమొస్తుందండి జీవితకాలం అంత పుణ్యమే చేస్తూ వెళ్ళాడు వాడికి తెలిసినంత పాపం చేయడు పుణ్యచితో లోకాన్ గతితి అంటే వాడు పుణ్యమే చేసినటువంటి పుణ్యలోకాలు పెడతాడు వాడు దేవతాలోకాలు పెడతాడు వాళ్ళు జీవితకాలం అంతా పాపాలే చేస్తూ వచ్చారు అనుకోండి ప్రతి వాళ్ళని హింసించలేని జీవితకాలం అంతా చేశారు అలాంటి వాడు నరకాది లోకాలకే పోతారు వాళ్ళు కానీ పుణ్య పాపాలు రెండు మిక్స్ చేశారు అనుకోండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కొంత పుణ్యం అనుభవిస్తారు కొంత పాపం అనుభవిస్తారు ఇక్కడ జరిగినటువంటిది అందరు సామాన్య మానవులు అందరూ కూడా మనం అందరూ కూడా అనుభవం కూడా అలా తీసుకోండి కొంత పుణ్యం చేస్తూ ఉంటాం తెలియక కొంత తెలియ కొంత తెలుసో తెలియకో ఎక్కడో క్రిటికల్ కండిషన్ వచ్చాడో ఓటు అటు ఇటు వేస్తాం అలాంటప్పుడు మన పుణ్యపాపముల యొక్క ఉప్పచయము రెండింటి యొక్క మిక్స్ మనలో ఏర్పడింది అది ఎప్పుడైతే పుణ్యపాపాలు రెండు కలిసేయో మీకు ఎలాంటి జన్మలు వస్తాయి ఇష్ట అనిష్ట జన్మ ఇష్టం ఏంటంటే ఇలా ఇలాంటి జన్మ రావాలయ్యా అని కోరుకోబడాలి అది ఎవరికి వస్తుంది ఓన్లీ పుణ్యం చేసిన వాడికి వస్తుంది అనిష్ట జన్మ జన్మలు ఇలాంటి జన్మ ఎవరికీ రాకూడదే అంటుంటాం మనం ఇలాంటి జన్మ ఎవరికీ రాకూడదు అంటే అంత పాపం ఇక్కడ మనకైనా చాయిస్ ఉన్నదా ఏమీ లేదు దేనివల్ల నిర్ణయం అవుతుంది మనం చేసిన పుణ్య పాపాల వల్ల నిర్ణయం అవుతుంది కోరికల వల్ల కాదు నేను కోరుకున్నాను అంటే నీకు రాదుది నువ్వు ఎంత చేసావు పుణ్యం చేసేవా నీకు ఇష్ట జన్మ వస్తుంది పాపమే చేసేవు అనిష్ట జన్మ వస్తుంది ఇష్ట అనిష్ట జన్మ ఏమో ఎవరు చెప్పగలరు ఎలాంటి జన్మ వస్తుంది ఆ జన్మలో ఒకే జన్మలో రెండు రకాల భోగాలు మనకు ఉంటాయి సుఖభోగం ఉంటుంది దుఃఖ ఉంటుంది దానివల్ల ఏమిటంటే సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ ఆ జన్మలో ఎటువంటివి అందులో సుఖము సంప్రాప్తి ఉంటుంది దుఃఖ సంప్రాప్తి ఉంటుంది అది దాని లక్షణం దేనివల్ల వచ్చింది ధర్మాధర్మముల యొక్క మిక్స్ వల్ల పుణ్యపాపములు ఆ పుణ్యపాపముల యొక్క మిక్స్ వల్ల జన్మలు ఎటువంటి జన్మలు అది ఇష్టమైన జన్మ కావచ్చు అనిష్టమైన జన్మ కావచ్చు దానివల్ల వచ్చినటువంటిది సుఖం రావచ్చు దుఃఖము రావచ్చు ఇదే ఆ సంసారం అంటే ఇది సంసారం యొక్క నిర్వచనం ఇదేంటి శంకర్లు ఇచ్చినటువంటిది ఒక జీవితకాలం ఎందుకు వచ్చింది ఈ జీవితంలో మళ్ళీ కొన్ని పుణ్యపాపాలు మళ్ళీ చేస్తాం మళ్ళీ ఇంకో జన్మ ఇలాగ సంసారము అనే మాట ఏంటంటే ఇది ఫ్లో అని అర్థం అండి సర్ అనేటటువంటి మాటకి ఫ్లో సరస్వతి సరస్సు ఇవన్నీ ఏంటంటే జలం ఎలా అయితే ఫ్లో అవుతూ పెడుతూ ఉంటుందో జల జల జారుతూ మొదలు పెడుతుందో ఎలా ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఈ జన్మ ఆ జన్మ తర్వాత ఇంకో జన్మ అలా వరుసగా కంటిన్యూస్గా ప్రవహించేటటువంటి లక్షణం కలది ఈ సంసారం దానికి కారణం ఏంటి పుణ్యపాపాలు అది ఈ దీని ఇది ఎలాంటిది ఇది ఆగుతుందా భవతి నాన్ స్టాప్ ఇది ఉపరతి అంటే స్టాప్ ఒకటి స్టాప్ అయిపో అనుపరత నో స్టాప్ దానికి అంటే ఎన్ని జన్మల నుంచి మనం జన్మలు ఎత్తుతూ వచ్చాము ఈ జన్మలో ఇక్కడ కలుసుకున్నాం మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతాము అలా ప్రవాహం చేసి ప్రయాణం చేస్తూనే అనుపరత ఈ మహాప్రవాహం అలా మొదలు పెడుతూనే ఉంటుంది ఇత్యత దీని అంతకీ కారణం ఏంటంటే ఇత్యత అందుచేత సంసార బీజభౌతౌ ఈ శోకమోహ దీనిలో చెప్పారండి అంటే మోహం అనేటటువంటి వీళ్ళందరూ నా వాళ్ళు నేను వాళ్ళ వాడిని అనేటటువంటి మోహం ఒకటి దానివల్ల కాన్సిక్వెన్స్ ఏంటంటే శోకం ఈ రెండూ కలిపి ఉండి మొత్తం సంసారం అనేది అంటే ఆ వృక్షానికి ఈ రెండు మూల కారణాలు మూల కారణం అనే మాట బదులు పర్యాయమానికి దీన్ని విత్తనం అయ్యా అని అన్నారండి బీజభూతవు తయోస్ట ఇప్పుడు ఏం చేయాలైతే ఈ ఈ విషయాన్ని ఈ ఎక్స్పర్ట్ ఫిజీషియన్ ఈయన శ్రీకృష్ణ పరమాత్మ ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏమిటి అర్జునుడికి వచ్చినది ఏమిటి శోకము మోహము ఈ మోహంలో రెండు రకాలు వచ్చాయండి మోహం నెంబర్ వన్ మోహం నెంబర్ టూ రెండు రకాలు ఉన్నాయండి రెండు రకాల మోహాలు ఉన్నాయి ఏమిటి అవి మొదటి మోహము ఇందాక చెప్పినటువంటి మరి కొత్త విషయాలు ఏం కాదు ఈ వీళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళ వాడిని అది దేని వల్ల వచ్చింది అనుబంధం ఈ దేహం వల్ల వచ్చింది నేను ఈ దేహమును ఈ దేహముకి వాళ్ళు ఆ దేహానికి సంబంధం ఉన్నది అంటే నేను అనేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో అంటే దేహాత్మ భావన ఉండుట అని అర్థం అండి వీళ్ళు నా వాళ్ళు నేను వీళ్ళవాడిని అనేటటువంటి ఆ మాటకి బేస్ ఏమిటంటే నేను దేహమును అనేటటువంటి భావం అదిటండి దానికి ఆధారం దేహాత్మ భావం ఆ దేహాత్మ భావాన్ని పోగొడితే అక్కడికి లింక్ లింకు దిగుతుంది అప్పటి మోహంలో మోహం నెంబర్ వన్ కట్ అవుతుంది రెండో మోహం ఇది యుద్ధం అనేటటువంటి నాకు స్వధర్మం అయినప్పటికీ ఇక్కడ హింస ఎక్కువగా ఉంది ఏనుగులు చంపాలి ఒకట రెండా ఇరవై ఆరు ఏనుగులు రెండు లక్షల ఏనుగులు పైన మన సంఖ్య చెప్పునండి పద్దెనిమిది లక్షల అయినప్పటికీ ఎంత సంఖ్య ఉందో చెప్పునా ఇంతమందిని చంపవలసి వస్తుంది అంచేత హింసా ప్రాబల్యము ఇక్కడ ఒక పక్క స్వధర్మం ఒక పక్క ఉండే నా ధర్మమైనటువంటి యుద్ధమును చేయుట లేక ఇంతమందిని హింసించకుండా ఉండుట అనే దాంట్లో వీటిని హింసించకుండా ఉందాము అని ఒక రకమైనటువంటి కరుణ ఎటువంటి కరుణ అది ధర్మమునకు వ్యతిరేక స్వధర్మమునకు వ్యతిరేకమైన కరుణ ఇది ఇది ఒక రకమైనటువంటి మోహం ఇది ఎలా జరుగుతుందంటే అంటే లేదు నీ శోకమోహాలు పక్కన పెట్టు ఏం లేవు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అంతే అంటే ధర్మం ఏటా అభి మళ్ళీ అతనికి అభిలాష కలిగేట్లే చేయడం ఒకటి ఇందాక చెప్పు మొట్టమొదటి మోహం పోవాలంటే దేహభ్రాంతిని పోగొట్టాలి అంటే ఆత్మ యొక్క అసలు దాని యొక్క అసలు జ్ఞానాన్ని కలిగించాలి నువ్వు ఆత్మవి తప్ప నువ్వు దేహము కావు అనే భావాన్ని కనుక అతని మనసులోకి ఎక్కిస్తే ఆ మొదటి మోహం పోతుంది నీకు ధర్మము యుద్ధం ఈ యుద్ధంలో హింస అనే విషయం ఇస్తే యుద్ధ హింసతో నీకు ప్రమేయం లేదు నీ ధర్మం నీకు ప్రధానం అని ఆ విషయాన్ని ఎక్కిస్తే అప్పుడు రెండో మోహం పోతుంది ఇవి పెట్టుకున్నాడండి కృష్ణ పరమాత్మ అంటే ఆయన ప్లాన్ ఏమిటి అసలు భగవద్గీత ప్లాన్ ఏమిటి ఈ రెండు పెట్టుకున్నాడండి ఈ రెండు మోహం ఇంకెప్పుడైతే మోహం పోయిందో తో ఆటోమేటిక్గా శోకం కూడా పోతుంది ఇవి చెప్పడం కోసం బయలుదేరేటండి నేను తయోష్ట ఇప్పుడు సర్వకర్మ తయోష్ట ఆ తయోహం అంటే రెండింటి యొక్క ఏ రెండు శోక మోహం యొక్క సర్వసన్యా సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ నా అన్యత నివృత్తి ఇది ఇప్పుడే చెప్పిన మాట అండి ఇతనికి ఆత్మజ్ఞానము కంటే ఇంకొక వేరొక మార్గం లేదు నివృత్తి లేదు అతని మోహం పోవడానికి మోహం నెంబర్ వన్కి ఇది ఏమండి ఆ మాట అది ఎలా వస్తుందంటే ఆత్మజ్ఞానం అంటే ఎలా సర్వకర్మ సర్వకర్మ సన్యాసపూర్వకము సమస్త కర్మల్ని వదిలిపెట్టేసేయి ఎవరి ఎందు వదిలిపెట్టేయాలి పరమాత్మ ఎందుకు వదిలిపెట్టేసేయి మీకు సంబంధం లేదు కర్మలు చేసుకో చేసుకో సర్వకర్మ సన్యాస పూర్వక సమస్తమైన కర్మల్ని సన్యాసించుట చేసిన తర్వాత ఆ తర్వాత ప్రాప్తించేటటువంటి ఆత్మజ్ఞానం వల్ల తప్ప ఆత్మజ్ఞానాత్ అన్య న అన్యత ఇంకొక మార్గం నివృత్తి నాస్తి ఇతనికి ఈ మోహం నుంచి నివృత్తి లేదు అని అది ఉప తదు ఉపధి దీక్షు అది ఉపదేశించదలుచుకొని సర్వ ఇది మాట కోసం ఆయన అర్జునుడు ఒక్కడే కాదు గుర్తెట్టుకోండి మొత్తం సమస్త జీవులు ఇదే బాధలో ఉన్నారు సర్వలోక అనుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య ఆహ భగవాన్ వాసుదేవ అశోచ్యాన్ ఇది రెండో అధ్యాయం పదకొండో శ్లో దీని తర్వాత రాబోయే శ్లోకం ఉండదు అశోచ్యాన్ అన్న శోచిస్తాను అక్కడి నుంచి ఏంటంటే అంచేత ఈ రకమైనటువంటి సమస్త జీవుడికి ఉండేటటువంటి మోహాన్ని తొలగించాలంటే వీళ్ళకి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి ఆత్మజ్ఞానం తరపా ఇంకో గత్యంతరం లేదు ఈ సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అని అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని అది ఉపధిదీక్షుడు అది ఉపదేశించదలుచుకున్నటువంటి వాడి అంటే ఉపదేశం చేసేడా లేదు ఉపదేశం చేయబోతున్నాడు మనం చెప్తుంటే జిజ్ఞాస పదాలు ఉన్నాయి సరే అలాంటి ఉపధిదీక్ష ఇక్కడ సర్వలోక అనుగ్రహార్థం సమస్త జీవుల యొక్క ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు ఆయుధ రంగంలో ఉన్నవాళ్ళు కాదు సర్వకాలలోనూ ఉద్భవించబోయేటటువంటి తరతరాలకి కూడా అనంతకాల పర్యంతం కూడా ఈ ఉపయోగించడం ఈ ఉపదేశాన్ని చెప్పదలుచుకుని ఆహా భగవాన్ వాసుదేవ అసోచ్యాన్ ఇత్యాది అసోచ్యాన్ ఆ శ్లోకం మొదలైనవి కూడా అన్ ఇది కాన్సెప్ట్గా పెట్టుకుని ప్రారంభించాడు అని ఇక్కడెప్పుడైతే అన్నారో ఇంకెక్కడి నుంచి పూర్వపక్షం లేవదీశారండి నిన్న మనం ఈశావాసం చెప్పుకుంటూ అక్కడ సముచ్చయం అనేటటువంటి మాట చెప్పున్నామండి దానికి ఈవేళ లింక్ వస్తుందని చెప్పున్నాం అందులో రెండు చెప్పున్నాను నిన్న శోక అక్కడ కూడా క శోక క మోహ ఎవరు మోహం ఏమిటి అలాంటి వాడికి ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు సమస్త జీవులు ఎందు తనను చూసుకుంటూ తన ఎందు సమస్త జీవులను చూసి క శోక క మోహ నిన్న చెప్పున్నామండి దానికి ఈవేళ లింకు ఇదండి ఇక్కడ లింకు ఒక పార్ట్ నేను ఇంకోటి చెప్పాను ఈశావాస్యంలో ఏంటంటే అక్కడ ఉండేటటువంటి దానికి ఇక్కడ ఉండేదానికి సముచ్చయం ఎంచేదండి అక్కడ విద్య అవిద్య అని రెండు మాటలు అక్కడ వాడే రండి విద్య అనే పదానికి రెండు రెండు అర్థాలు చెప్పినాం అప్పుడు ఉపాసనా భాగమైన దేవత ఉపాసనా భాగమైనటువంటి ఆ మంత్ర పారాయణ ఏదైతే చేస్తున్న మంత్ర జపం చేస్తున్నా దాన్ని కూడా విద్య అని అంటారు కానీ దానివల్ల సిద్ధించబోయేది ఏమిటంటే దేవతాలోకాలే ఓ దేవత మాక్సిమం ఎంత చేయగలుగుతుందండి ఒకరే బై నా పక్కన వచ్చి కూర్చోవాలని అడగడు ఇంద్రుడు అంతకంటే ఏం చేయగలను అది చాలా హయ్యస్ట్ ఆ ఒక దేవత అధిష్టాన దేవత చేయగలిగినటువంటి ఒక అనుగ్రహం ఏంటంటే తన పక్క వచ్చి కూర్చో అంతే ఎవరైనా చేయగలిగింది నాకున్న సమస్య నీదే ఇంకా ఈ వాడి నుంచి కూడా అని అనగలడు కానీ అది మోక్షాన్ని ఇవ్వదు ఆ మాటకు అర్థం ఉంది అక్కడ దానికి ఏంటంటే అక్కడ కర్మ సముచయం జ్ఞానము కలిపి చేస్తాను అనేటటువంటి రెండు అక్కడ అందులో రాబోయేయండి ఇంకా దానికి ఇంకా ఎవరు మనకి జరగాలి తొమ్మిదో శ్లోకం ఇంకా అవబోతుంది తొమ్మిదో మాత్రం అవ్వబోతుంది ఇంకా పూర్తి ఇక్కడ దానికి కంటిన్యూ అండి సార్ అదే టాపిక్ ఇక్కడ చూడండి తత్ర ఇక్కడి నుంచి తత్ర కేచి ఆహో కొంతమంది ఇలా అన్నారు అని ఎవరు అంటున్నారు ఈ మాట శంకరాలు అంటున్నారండి అంటే ఇది పూర్వపక్షం అన్నమాట ఏమన్నారండి ఇప్పుడు ఏమని చెప్పారు ఇక్కడ ఒకసారి జ్ఞాపం ఉంచుకోండి ఇప్పుడు ఎక్కడున్నా జ్ఞాపం ఉంచుకోండి ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటున్నారు తర్వాత ఇద్దాం ఇక్కడ సర్వకర్మ సన్యాసపూర్వకమైనటువంటి సమస్త కర్మల్ని వదిలిపెట్టి కర్మలతో ప్రమేయం లేదు నీకు రెండేం కావాలి ఆత్మజ్ఞానం కావాలి ఇది గుర్తు పెట్టుకోండి కర్మల్ని చేస్తూ చేస్తూనే ఆత్మజ్ఞానం కూడా చేస్తానండి ఆత్మజ్ఞానాన్ని పొందదు కర్మలు కూడా చేస్తానండి ఈ మాట నువ్వు అనొద్దు శంకర్లో చెప్తున్నటువంటి మాట అది సముచయం అంటే కాంబినేషన్ రెండు కావాలి రెండు కలిపి చేయమని అన్నారు అని చెప్పు ఆ మాట చెప్తున్నారండి సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్టామాత్రాత్ ఏవ కేవలా కైవల్యం ఏవ కిందరి అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ జ్ఞానాత్ కైబల్యప్రాప్తి ఇది సర్వాసు గీతాసు నిశ్చిత అర్థ ఇది ఇలా అన్నారు వాళ్ళు కొంతమంది అంటున్నారు వాళ్ళు ఏమని అంటున్నారు సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్టా మాత్రాదేవ అంటే సర్వ సమస్త కర్మల్ని వదిలిపెట్టేస్తే మోక్షం వస్తుందా రాదు ఆత్మజ్ఞాన నిష్ఠ ఒకటే పెట్టుకుంటే వస్తుందా మోక్షం రాదు వాళ్ళు అంటున్న మాట మనం అనట్లేదు శంకర్ అనట్లేదు ఆత్మజ్ఞాననిష్టా మాత్రాదేవా కేవలం కైవల్యం న్రాప్యతే ఈ ఒక్కటే పెట్టుకోండి దీనివల్ల రాదు దాని ఒక్కదాని వల్ల రాదు మరి ఎలా చేస్తే వస్తున్నాయి మోక్షం వాడు చెప్పేది కింతర్హి మరి ఎలాగా అంటే అగ్నిహోత్రాది శ్రౌత్ కర్మలు అంటే మనకి మనకి సైకిల్ మీద ఉండడం ఆ కారులో అటు తీరి ఆ కర్మలు కాదండి కర్మ అని అన్నారంటే మాట గుర్తు పెట్టుకోండి వేదోక్త కర్మలు కర్మ అనే మాట వస్తే మొత్తం భగవద్గీత మొత్తం మీద ఉపనిషత్తులు ఎక్కడొచ్చినా హరే వేదోక్తమైనటువంటి కర్మలే మిగతా బదాలు గడి వచ్చాను కోరలు కొనుక్కొచ్చాను ఇవన్నీ కర్మల కింద ఎక్క కట్టకండి మమూరు అందరూ అలా చెప్పేస్తున్నారు అంతేది ఇక్కడ అలా సర్వకర్మ సన్యాసపూర్వక సమస్తమైనటువంటి కర్మ సన్యాసం అంటే వేదోక్తమైన కర్మల్ని ముందర ముందర వదిలిపెట్టేసి ఆత్మజ్ఞాన మాత్ర దేవా కేవల కైవల్యం న్రాప్యతే తర్వాత నేను ఆత్మజ్ఞానం పొందుతాను అంటే అదే ఇక్కడ ఏమని చెప్పారు నువ్వు సర్వ పై వాక్యం పైవాక్యంతో మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సర్వకర్మల్ని వదిలిపెట్టేసి ముందు ఫస్ట్ చెప్పదవ్వారే తర్వాత నువ్వు ఆత్మజ్ఞాననిష్టకు వెళ్ళు దానివల్ల నీకు మోక్షం లభిస్తుంది ఇక్కడే ఉన్నారు అల్లా జరగదు మొత్తం అన్ని కర్మల్ని ముందర వదిలిపెట్టేసి తర్వాత నేను ఆత్మజ్ఞాననిష్టని నేను తీసుకుంటాను అంటే దా కైవల్యం ప్రాప్యతే ఏవా నీకు దానివల్ల మోక్షం రాదు మరి ఎలా వస్తుంది అంటున్నారు వాళ్ళు అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ అంటే కర్మభాగం అంతని చేస్తూ ఏడు కర్మ అంటే ఏంటి అగ్నిహోత్రాలు యజ్ఞాలు యాగాలు దాంతోటి అగ్నిహోత్రాది శ్రౌత కర్మలు ఉన్నాయి ఇప్పుడు స్మార్త వినాయక చవితి వస్తుంది వినాయక చవితిలో వినాయక పూజ చేయాల వద్దా అది కర్మ స్మృతిలో చెప్పబడినటువంటి వేదంలో చెప్పబడలేదు యజ్ఞ యాగాలు ఉన్నాయి ఇవాళ ఇలాంటి పౌండర్యం చేయండి వాజిపేయం చేయండి ఇంకోటి రాజసూయం చేయండి అగ్ని అశ్వవిధ యాగం చేయండి ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడినటువంటి కర్మలు ఎవరు యోగ్యతను బట్టి వాటి చేస్తాయి ఇవి అంటే వేదంలో చెప్పబడిన అగ్నిహోత్ర ఆది అగ్నిహోత్రము అగ్నిహోత్రం అంటే ఫైర్ను కాదు ఒక యజ్ఞం పేరు అది యజ్ఞం పేరు అగ్నిహోత్రము మొదలైనటువంటి అంటే ఆ రకమైన ఒక యాగం పేరు అలాంటి శ్రౌత కర్మలు స్మార్త కర్మలతో కూడినటువంటి జ్ఞానాత్ ఆత్మజ్ఞానాత్ దాంతో కూడి ఉండాలి రెండు కలిసి వెళ్ళాలి మనం అందరం యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఈ మార్గంలో నడుస్తున్నామండి మనకి తెలియాలి ఏ పక్కకి వెళ్ళాలి ఏమీ తెలియని అజ్ఞానం అంది ముద్ద నేను ఎప్పుడే ప్రజ్ఞానఘన ప్రత్యేక అర్థం బ్రహ్మ వాసుని అని మన గురు పరంపరలో చూద్దాం అండి ప్రజ్ఞాన ఘనం వాడు అంటే ముద్ద ఏమిటంటే జ్ఞానఘను వాళ్ళు మనం అజ్ఞాన ఘనం అనుకుంటుంటాను నేను అజ్ఞానం ముద్ద చేసేవాళ్ళని మళ్ళీ ఉంటుంది అని ఇక్కడ ఆ రకమైనటువంటి జ్ఞాన ఆత్మజ్ఞానా కైవల్యప్రాప్తి అలా కర్మలతో కూడి ఉన్నటువంటి ఆత్మజ్ఞానంతో కైవల్యప్రాప్తి మోక్షప్రాప్తి ఇది సర్వాసు గీత అంటే అంతతో ఆగలేదు వాళ్ళ వాళ్ళ వాక్యం అనట్లేదు ఆహా ఇది కృష్ణుడు కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం ఓ ఇది సర్వాసు గీతాసు నిశ్చిత అర్థ ఈ సమస్త మొత్తం భగవద్గీత అంతా కూడా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయానికి అర్థం ఇది అని వాళ్ళు అంటున్నారు అని వారు ముందర ఓ మాట చెప్పారండి ఈ మాటకి ఇంకా అయినా అంటూ వాళ్ళ ఇంకా వాళ్ళ సపోర్టింగ్ స్టేట్మెంట్ నుంచి కొటేషన్స్ కూడా వీరే ఇస్తున్నారు వాళ్ళకి ఏంటంటే జ్ఞాపకంచ ఆహుహు అసి అర్థస్య అంటే ఈ విషయాన్ని సపోర్ట్ చేసేటటువంటి కొటేషన్స్ జ్ఞాపకం అంటే ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడం అర్థం ఏంటి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అథేత్వ ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి అని అర్జున ఎక్కడ మధ్యలో వస్తుందండి వాక్యం అది రెండో అధ్యాయం ముప్పై మూడో శ్లోకం దగ్గర వస్తుంది ఇందులోనే అది నువ్వు కనుక ఈ ధర్మం ధర్మము చేత ధర్మ మార్గాన్ని సూచించేటటువంటి ధర్మమునకు సంబంధించినటువంటి ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యకపోతే అంటే కృష్ణ పరమాత్మ చెప్పదలుగుతున్నది నువ్వు యుద్ధాన్ని చెయ్యి సంగ్రామం సంగ యుద్ధం చెయ్యాలి అది ఎటువంటి యుద్ధము ఇది ధర్మం నీకు విధించబడినటువంటి ధర్మానికి సంబంధించింది ఆయన చెప్తే కర్మ కూడా చేయమని చెప్తున్నట్టే కదా ఇక్కడ నువ్వు చేయకపోతే అలాగయా అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధిస్తూ చెప్పిన వాక్యం కనుక కర్మలు చేసి తీరాలి ఇంకోటి చెప్పాడు కర్మ చేయమని కర్మణ్యేవ అధికారస్తే ఆ వాక్యం చాలా ప్రసిద్ధి అంటే నలభై ఏడు శ్లోకం వస్తాయి ఇదే అధ్యాయంలో నీకు కర్మయోగం అధికారం ఉన్నది కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదా కర్మఫలం గురించి నీకు అధికారం లేదు నీ చాయిస్ లేదు పరీక్షలు రాయడం వరకే రిజల్ట్స్ వాడుకోవాలి ఎవరు చూస్తారు చూ చూసి వాడున్నారు విడిగారు వాళ్ళు మార్పులు వేయాలి దాన్ని బట్టి పేస్ అవుతావో ఫెయిల్ అవుతాం తర్వాత చూసినది నువ్వు పని చేయడం వరకు నీకు ఇక్కడ కూడా కర్మ చేయమని చెప్పాడా లేదా నీ కర్మ ఏంది అధికారం ఉందంటే కర్మే చేయాలి అధికారం ఏంటంటే అలా చేస్తే నీకు అధికారం ఉండదంటే నువ్వు అది వెళ్ళిపోయి ఎక్కడ ఉందో అది చేయాలి నువ్వు అది రెండో రెండో వాక్యం కర్మ చేయమని చెప్పిన వాక్యం మూడోది కురు కర్మైవ తస్మాత్వం ఇది మనకి నాలుగో అధ్యాయంలో పదిహేను శ్లోకం దగ్గర లభిస్తుందండి అందుచేత నువ్వు కర్మనే చెయ్యి ఏ కర్మది యుద్ధకర్మ అని ఈ రకంగా కర్మని చెయ్యి 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 అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పిన అనేక వాక్యాలు ఉన్నాయి కనుక భగవద్గీతలో కర్మకి ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పి వాడు చెప్పి ఇంకోటి అధర్మం అని అనుకుంటామో యుద్ధం చేయడం కాదు అని చెప్తే ఆ మాట వాడు ఇక్కడండి ఒక మాట బాలగంగాధర తిలక్ అతని మాండలే జైల్లో పెట్టినప్పుడు బర్మాలో అంటే ఇప్పుడు మనం ఇక్కడ నాయన్మార్ అంటుంటాం కదా అక్కడ జైల్లో పెట్టినప్పుడు సుమారు నైన్టీన్ ఎయిటీన్లో ఇప్పుడు పెట్టారు ఇరవైలో పోయాడు అతను సుమారు రెండు సంవత్సరాల కాలంలో భగవద్గీత వ్యాఖ్యానం రాశాడండి దాని పేరు గీతారహస్యం అతని అప్రోచ్ చేయాలంటే జ్ఞానముతో కూడిన కర్మ చెప్పబడింది అని అతని యొక్క సిద్ధాంతం అండి జ్ఞానముతో కూడిన కర్మ అంటే అల్టిమేట్ ఏది ప్రాధాన్యత చివరికి నువ్వు యాక్షన్ చేయాలి ఇంటో కూర్చున్నా కదా స్వరాజ్యం కోసం ప్రయత్నం చేయాలి నువ్వు జ్ఞానం కూడా సంపాదించుకో జ్ఞానం అక్కడ అతనికి సబార్డినేట్ కర్మ మెయిన్ కానీ ఏమిటంటే ఏమిటంటేటండి కర్మతో కూడినటువంటి జ్ఞానం కావాలి అల్టిమేట్లీ పరమాత్మ యొక్క కళ్యాణ కళ్యాణం గుణ గుణాభిరాముడు ఆయన ఆయన చెప్తూ ఆయనకి సేవలు చేయి నువ్వు అనేక రకాల ఉపచారాలు చేయి అనేక రకాల పూజా పునస్కారాలు చేయి అంటే కర్మతో కూడినటువంటి జ్ఞానము వైష్ణవులది అంటే విశిష్ట విశిష్టాద్వైతులది జ్ఞానముతో కూడినటువంటి కర్మ అతను మనకి బాలగంగహారు చెప్పినట్టుగా కూడా కొన్ని చోట్ల వాక్యాలు వస్తాయండి ఇక్కడ ఏం చెప్పాడంటే ఇక్కడ కర్మ మాత్రమే చేయమని ఆ పార్టీ వరకు రిఫరెన్సెస్ చూసాం తర్వాత వాక్యం అండి హింసాది యాయ హింస చూసే కదా నువ్వు యుద్ధం చేయాలంటున్నావు మరి వేదం అంతా ఏం చెప్పింది యజ్ఞాయగా చేయమని చెప్పిందా లేదా యజ్ఞాగాదిలో పశువును వేయడం కూడా జరుగుతుంది అక్కడ అంచేత హింసాది యుక్తత్వాదు వైదికం కర్మ అధర్మాయ ఇది ఇయం అపి ఆశంకా కార్యం అంచేత హింసాది యుక్తత్వాదు వైదికం కర్మ అధర్మాయ ఇక్కడ నువ్వు యుద్ధం ధర్మం నీకు ఎలా చెప్పడం జరిగింది యజ్ఞంలో చేసేటటువంటి పశువుధ ఇవన్నీ కూడా అధర్మం కాదయ్యా ఎంతో మీమాంస చేసి మహానుభావులు మహర్షద్ధులు నిర్ణయించారు అక్కడ పశువును వధించడం జరిగినా కానీ అది హింస కాదు అది అధర్మము కాదు ధర్మమే అని అంచేత అధర్మాయ ఇది అది అక్కడ నువ్వు అధర్మం చేస్తున్నావు యజ్ఞంలో అని ఇయమపి ఆశంక నకార్య ఇక్కడ కూడా అలాంటి ఆ కుశంకులు శంకలు పెట్టుకోకు కథం క్షాత్రం కర్మ యుద్ధలక్షణం క్షత్రియ కర్మ యుద్ధలక్షణం యుద్ధలక్షణం అంటే చంపడమే అక్కడ కర్మ అక్కడ కూడా ఉండదు కర్ అక్కడ అంచేత గురు హింసా హింసాలక్షణం అత్యంత క్రోరమపి స్వధర్మ దల ఇది కృత్వా చాలా సింపుల్గా అర్థమవుతాయండి గురువుల్ని సోదరుల్ని కొడుకుల్ని మొత్తం ఈ వరుస ఉన్నటువంటి వాళ్ళంతని హింసించటే లక్షణము అత్యంత క్రూరమైనప్పటికీ యుద్ధము అది స్వధర్మము ఇది కృత్వా అధర్మాయ ఇది నీ ఇది ఇందాక చెప్పాను మోహంలో రెండో లక్షణం చెప్పాను కదండి దానికి వాళ్ళు చెప్తున్నది అంచేత ఇది అధర్మము కాదు స్వధర్మ ఇది కృత్వ ఇది నీ స్వధర్మం అనుకో ఇది అధర్మం అనుకోకు నా అధర్మాయ అయితే చెయ్యకపోతే ఏమవుతుంది నా ధర్మాన్ని చేయలేదు అధర్మం చేయలేదు అంటావేమో అలా కుదరదు తదు అక్కరినే అకరణం అంటే చేయకపోవడం తదకరణి యుద్ధం చేయ అంటే చేస్తే ఏదో ధర్మం అధర్మ హింస అన్ని క్వశ్చన్స్ వస్తే అసలు చేయడం మానేసి కూర్చుంటారా ఏ నేను అని అంటావేమో అది కుదరదు తదు అక్కరనేజా తత స్వధర్మం కీర్తించి హిత్వా పాపమ్మ వాప్సేసి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ తర్వాత ముప్పై మూడు శ్లోకాలు చెప్తున్నాడు నువ్వు యుద్ధం చేయకపోతే చెయ్యకపోవడం తంటూ కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయని ఆ లాజిక్లో వస్తాయేమో కుదరదు పాపం వస్తుంది నీకు ఏం చేత అవసరం వచ్చినప్పుడు స్వధర్మం అయినటువంటి ధర్మాన్ని చేయకపోతే పాపం అది స్వధర్మం దానివల్ల ఇంకా ఏం పోతాయంటే ఈ నికీర్తి వల్ల పోతుంది పాపం వాప్సి పాపం ఇది బ్రహ్వత అని ఆ రకంగా బ్రవత అంటే చెప్పడం ఈ రకంగా చెప్తున్నటువంటి పరమాత్మ చేత యావజ్జీవాది శృతి చోదితానం పశ్వాది హింసాలక్షణానా కర్మనాం గేవ న అధర్మత్వం ఇది సునిశ్చితం ఉక్తం భవతం భవత్ ఇది భవతి ఇది వేదంలో ఇందాక చెప్పినట్టుగా మహర్షులు అందరూ వేదవ్యాసాది మహర్షులు వశిష్టాది మహర్షులు సామాన్యుల వాళ్ళు వాళ్ళు పాపం చేయమని చెప్తారా వాళ్ళు వాళ్ళ హజ్జఫలాది అలాంటి మాట రాదు అసలు వాళ్ళు భావన రాదు వాళ్ళకి వాళ్ళు బ్రహ్మనిష్టరు వాళ్ళు అలాంటి వాళ్ళు యజ్ఞాలు చేయండి అశ్విని ఆయన చేయించాడు ఆయన పక్కన కూర్చోబెట్టి ధర్మ దశరథ్ చేయించాడు ఆయన ఎంతమంది మహర్షులు మా వంశులు సూర్యవంశంలో ఎంతమంది చేద్దామని చేయించాడు ఆయన అధర్మం చేయమని చెప్తాడా అంతేదిక చెప్తున్నాడంటే అక్కడ యావజ్జీ ఎమర్జీది ఏదో ఓసారి చేసి సరిపోతున్నా ఏదో కళ్ళు మూసి చేస్తాను లేడాకంటే కాదు యావజ్జీవాది శృతి చోది నువ్వు బతికున్నంతకాలం వేదోక్తి కర్మలు చేయమనే చెప్తుంది వేదం జీవించి అంతకాలం కూడా వేదోక్తి కర్మ చేస్తూనే ఉండాలి యావజ్జీవాది శృతి చోదితానం వేదంలో చోదన ఏంటంటే వేదం చెప్పినటువంటిది ఏమిటి అందులో యజ్ఞాలు ఏగాడు పశువాది హింస లక్షణానం కర్మణాం పశువుల్ని మొదలైనటువంటి వాడిని హింసించుట అనే లక్షణమును కలిగినటువంటి కర్మలు అవి ఎటువంటివి నా అధర్మత్వం అవి అధర్మము కాదు ఇది సునిశ్చితం ఇది చాలా ఖచ్చితంగా నిరూపించబడింది ఉక్తం భవతి అని ఈ రకంగా చెప్పినట్టు అవుతుంది అలాగే నువ్వు చేసేటువంటి హింస కూడా అది అధర్మమే అధర్మము కాదు ఉదాహరణ కంటే దీనికి ఇలా చెప్తే మనకి ఇంత తీరీ అర్థమవుతుంది సింపుల్గా చేద్దామండి ఏ అనేవాడు బియ్యని చంపాడండి సింపుల్ ఇంకేం లేదు ఇది ఒకటే వాక్యం గుర్తెట్టుకోండి ఏ అనేవాడు బీని చంపాడు వెంటనే ఆ క్వశ్చన్ అడుగుతున్నాను ఏకి పాపం వస్తుందా రాదా ఇదండి క్వశ్చన్ ఇంకేం చెప్పలేదు నేను ఏ అనేవాడు బీని చంపాడు ఏకి పాపం వస్తుందా రాదా కాంటెక్స్ట్ని బట్టి ఆధారపడుతుందండి మామూలుగా ఇన్ ది కంట్రీ ఏమండి ఒక క్రూరాత్ముడు ఏ అనేవాడు ఏ క్రూరాత్ముడు అనుకుంటే ఒక తనకి సంబంధం ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు అది పాపం ఈ కాంటెక్స్ట్లో ఏ అనేటటువంటి వాడు భారతీయ సైనికుడు బి అనేటవాడు పాకిస్తాన్ నుంచి చొరబడినటువంటి ఒక టెర్రరిస్ట్ కాశ్మీర్లో అలాంటి ప్రదేశాల్లో ఇప్పుడు మన సోల్జర్ వెళ్ళి ఆ టెర్రరిస్ట్ని చంపాడు ఏ అక్కడ ఏ అనేటటువంటి మన సైనికుడు బి అనేటటువంటి టెర్రరిస్ట్ని చంపాడు అది పాపం ఎవరన్నా అంటారా ఎవ్వరూ అనరు ఆ కాంటెక్స్ట్లో అది అంతేకాదు ఏకి సన్మానం కూడా చేస్తాం మా వీరుడు వీరోచితైనటువంటి మహాకార్యాన్ని చేసే వాటి సన్మానం చేస్తాం అది రెండో రకం అండి మూడో రకం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక డాక్టర్ హాస్పిటల్లో ఒక సర్జ ఒక సర్జరీ చేస్తున్నాడు సర్జరీ చేస్తున్నాడు సర్జరీ ముందు చాలా ముందర టెస్ట్లు చేసి అతను ఫిట్టే కాదా అన్నీ చూసుకుని అన్నీ వాటి దేని మీద రీడింగ్స్ని బట్టే బీపీ ఎలా ఉంది షుగర్స్ ఎలా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చూసి బాడీ కండిషన్ ఆ ఉన్న రీడింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఆ కండిషన్స్ని బట్టి అతను మొత్తం మీద ఇతనికి ఆపరేషన్ చేయొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మాత్ముడైనటువంటి సర్జనీ ఆపరేషన్ స్టార్ట్ చేసాడండి బాడీ అందరి శరీర తత్వాలు ఒక రకంగా ఉండవు ఎంత ఎనస్సీషి ఇచ్చినా కానీ బాడీలో రియాక్షన్ వచ్చేసింది అతనికి ఏమండి వైబ్రే వేరి వేరియేషన్స్ వచ్చేసాయి ఆ పేషెంట్ అక్కడ ఆ ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీద పోయాడండి ఇక్కడ ఏ అనేట ఆపరేషన్ చేస్తున్నాడు బి అనేట ఏ అనేటటువంటి సర్జను బి అనేవాడు పేషెంట్ ఇప్పుడు ఏ అనేటవాడు చేతుల్లో చచ్చిపోయినట్టు అయింది లేకపోతే వాడు ఇంకా రోజు రెండు రోజులు బతికేవాడు డెఫినెట్గా అనుమానం లేదు ఇప్పుడు ఏ బిని చంపేడు అని అని ఏకి శిక్ష వేయచ్చా లేదండి కాంటాక్షన్ బట్టి మారుతుంది ఇలాగా జస్ట్ చంపుట అనేటటువంటి క్రియ మాత్రం చేతనే నువ్వు పుణ్యపాపాలు నిర్ణయించలేవయ్యా అది ఎక్కడ ఏ సందర్భంలో జరుగుతుంది దాన్ని బట్టి నిర్ణయితే వేదము కనుక చెప్పింది అంటే డాక్టర్ చెప్పినట్టుగా అది హింస కనిపిస్తున్నా సరే అది అధర్మమే అది ధర్మమే అది అది అధర్మం కాదు అదే తోట జరిగింది అది అధర్మమే అవుతుంది ఇలా ఈ నిర్ణయం అంతా కూడా అక్కడక్కడ జరుగుతూ ఉంటుందండి ఇది ఇక్కడ ఇందులో చెప్పినటువంటి ఆ రకంగా నువ్వు అంత ఏ క్రియ అయితే ఉందో అని ఈ రకంగా ధర్మాధ ఇదంతా ఎవరు చెప్తున్నారండి అవతల కర్మతో పాటు జ్ఞానమును కూడా రెండు కలిపి చేస్తేనే మోక్షము అనేదానికి ఇక్కడ వాళ్ళు చూపించి కృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యి యుద్ధం చేయమని చెప్పిన మాటలు మూడు నాలుగు ఉదాహరణలు చెప్పారు తర్వాత ఈ ఈ ఈ రకమైనటువంటి వేదంలో చెప్పినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పశువాది హింస చేసినా కానీ అది అధర్మం కాదు అని ఉంది అదే రకంగా యుద్ధం చేసే బంధువుల్ని పుత్రుల్ని పిత్రులందరినీ కూడా చంపినారు కానీ అధర్మం కాదు అని చెప్పారు కనుక ఆ రకంగా తీసుకోవచ్చు అని ఈ రకంగా వాళ్ళు కొంతమంది వాదన చేస్తున్నారు రెండు కలిపి చేయమని చెబుతున్నారు కర్మని ఈ రకమైనటువంటి కర్మని ఎన్ను చేయాలి యావజ్జీవం చేస్తూనే ఉండాలి మానడానికి వీలేదు మానేసినట్టు పాపం వస్తుంది నీకు సంధ్యాసం ఎన్ను చేయాలండి ఉపయాలు చేస్తే కుదరదు ఏ నీకు ఉపనయనం ఏందో ఆ వేళ ఆఖరి క్షణం దాకా నీవు ఉన్న వరకు చేస్తూనే ఉండాలి అని చెప్పారు మనకి అలాగా ఈ రకంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ అంటే జ్ఞానమును కర్మను కలిపి చేయమని ఇందులో చెప్పడం జరుగుతోంది అప్పుడు మాత్రమే మార్కం మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పారు అని చెప్పుకొచ్చారండి అని ఇలా అంటున్నారు అని చెప్పి ఎక్కువ ఒక్క మాట అంటున్నారండి ఇంత ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేయించి తత్ అసత్ దట్ ఈజ్ అంట్రూ అది అసత్యము అసత్ అంటే అసత్యము అది చల్లదు ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు జ్ఞానకర్మనిష్టయో విభాగవచనాత్ బుద్ధిద్వయ ఆశ్రయో ఇక్కడ మనకి జ్ఞాననిష్ట కర్మనిష్ట అనేటటువంటి రెండు ఆలోచన రెండు థాట్ ప్రాసెసెస్ రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి విభాగ ద్వయ ఆశ్రయ బుద్ధిద్వయం అంటే అదో ఆలోచన అదో విధానం అదో థాట్ ప్రాసెస్ ఇది ఇంకో రకమైన థాట్ ప్రోసెస్ ఏమిటో థాట్ ప్రాసెస్ ఒకటి జ్ఞాననిష్ట ఇంకోటి కర్మనిష్ట ఈ రెండు కూడా ఒకటని కానీ కలిపి చేయమని ఎక్కడైనా ఉందా లేదు విభాగవచనతో జ్ఞాననిష్ట వేరు కర్మనిష్ట వేరు ఖచ్చితంగా ఈ మధ్యలో డిమార్కేషన్ క్రితం ఈజీసారని కృష్ణ పరమాత్మ ఈ రెండు రకాల బుద్ధి ఆశ్రయించి ఉండేటటువంటి రెండు మార్గాలకి విడివిడిగా వాటిని విడతీయడం జరిగింది అందుచేత ఈ ఆర్గ్యుమెంట్ పైన చెప్పినటువంటి ఈ వాదన అంతా కూడా నిలబడదు తత్ అసత్ అని అక్కడ వచ్చారండి ఇంకా ఇక్కడి నుంచి తర్వాత ఆ ఎలాగది ఎలాగా అది అంటే ఇక్కడ జ్ఞాననిష్ట అంటే ఏమిటి కర్మనిష్ట అంటే ఏమిటి ఆ రెండింటికి తేడా ఏమిటి అని ఇక్కడి నుంచి అందుకుంటారండి ఈ రకంగా ఈ వేళ మనం ఇక్కడికి ఆపుకుందాం అని మళ్ళీ అది పెద్ద ఘట్టం అది అక్కడి నుంచి చాలాసేపు పడుతుంది కనీసం ఫ్లోలో పెడితే కానీ ఆగదు అది అవ్వదు ఇక్కడికి ఆపుకుందాం ఈ రకంగా ఈ వేళ అసలు మొత్తం తాను చెప్పదలుతున్నటువంటి అర్జునుని యొక్క మానసిక స్థితి అర్జునుడికే పరిమితం కాదు సమస్త జీవ జీవాళికి కూడా సమస్త జీవులు కూడా ఇది అందరికీ సంభవించేటటువంటి ఈ విషయాలు ఇవి శోకమోహాలు అందరికీ వస్తుంటాయి ఇప్పుడు తాను చెప్పబోయేట పరిష్కారం ఒక అర్జునుడికి ఒక్కడికే కాదు సమస్త మానవాళికి సమస్త కాలానికి పనిచేసేటటువంటి ఆత్మజ్ఞాన నిష్టాపూర్వకమైనటువంటి విషయము ఈ రెండిట్లో వీడికి ఆత్మజ్ఞానం పొందడానికి అర్హత ఉందా లేదా అంటే కర్మని కొంతవరకు చేసిన తర్వాత వీడి ఎలిజిబిలిటీ ఎక్కడుంది వీడికి నేను డైరెక్ట్ ఇవాడు ఎల్కేజీ వాడికి కూర్చోడు ఈజీ కూడా ఎంసీ స్కేర్ చెప్పడం అనుకోండి ఈజీ కోట్ ఎంసీ స్కేర్ ఏ స్థాయిలో చెప్పాలి అసలు ముందరు ఎనర్జీ అంటే ఏమిటి మాస్ అంటే ఏంటి విలాస లైట్ అంటే ఏమిటి ఇవన్నీ చెప్పిన తర్వాత దాంట్లో వేరియేషన్స్ ఏమిటి ఈజీ కూడా ఎంసీస్ క్యూరి గొప్పదని ఆ తర్వాత చెప్పాలి ఈజీ కూడా ఎంసీస్ కోరి ఎల్కేజీ వాడిని కంటస్థం చేస్తే కంటస్థం చేస్తారు దానికి అర్థమైపోతుందా అర్థమవుతుంది స్థాయి భేదాన్ని బట్టి ముందర వాడి స్థాయిని పెంచండి స్థాయిని పెంచడం అనేది కానీ కర్మని చేయిస్తూ ఉండమని ఎలా చేయాలి మరి దానికి మార్గం ఉంది ఆ స్టైల్ పెంచి అప్పుడే జ్ఞానబోధ చేయండి ఇది చేస్తూ అది కూడా చేయాలి అది చేస్తూ ఇది కూడా చేయాలి అది కుదరదు అని స్పష్టంగా ఇక్కడ గీత గీసినట్టు ఇంతవరకు వివరణ చెప్పారండి మిగతా అంతా తాలో చెబుదామండి ఇక్కడ ఓం కాయే నవాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మ పరస్మై నారాయణ స్వభావా సమర్పయా హరి ఓం దత్సద్ బ్రహ్మార్పణ వస్తు శ్రీ సీతారామార్